బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో మాజీ మంత్రి నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొంగూరు నారాయణ సతీమణి రమాదేవి స్పీడ్ పెంచారు. ప్రతి ఒక్కరి ఇంట్లోకి వెళ్లి వారిని ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను వింటూ, అమ్మ వచ్చేది మన ప్రభుత్వమే, నారాయణ రాగానే మీ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తారంటూ వారికి రమాదేవి కొండంత భరోసా ఇస్తున్నారు. కార్యక్రమంలో భాగంగా నెల్లూరు నగరం 39వ డివిజన్ బ్రాహ్మణ వీధి, మూలాపేట తదితర ప్రాంతాల్లో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నేతలు, వీర మహిళలతో కలిసి ఆమె పర్యటించారు. ముందుగా రమాదేవికి తెలుగు తమ్ముళ్లు, ప్రజలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా డివిజన్లోని ప్రతి ఇంటికి వెళ్లి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నారాయణ చేసిన అభివృద్ధిని వివరిస్తూ ఈ ప్రభుత్వంలో అభివృద్ధి శూన్యమని తెలిపారు. అనంతరం రమాదేవి మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో 39వ డివిజన్ అధ్యక్షుడు అనంగి ప్రసాద్, జనరల్ సెక్రటరీ సుజన, యూనిట్ ఇన్ఛార్జి గోపిక, పిట్ల సాయి, బూత్ కన్వీనర్ మురళీకృష్ణ సింగ్, హర్ష, బిఎల్ఏ సమీఉద్దీన్, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడే వచ్చింది కదా, తప్పకుండా హైఫైలు, రెండు చాక్లెట్. నెల్లూరు నగర వాస్తవ్యులందరికీ నమస్కారం అండి. ఈరోజు 39వ వార్డులో 89వ డివిజన్ మరియు 93వ డివిజన్లో ప్రతి ఇంటింటికి వెళ్ళి మహిళలను ప్రత్యేకించి కలిసి తెలుగుదేశం పార్టీని గెలిపించమని, నారాయణ గారికి ఓటు వేయమని చెప్పేసి ప్రతి ఒక్కరిని అభ్యర్థించడం జరిగింది. వెళ్ళిన ప్రతి చోట ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైన స్పందన. ఒక లేడీ అయితే, ఈసారి మీకే కదమ్మా వేసేది, ఖచ్చితంగా మీకే అమ్మ వేసేది, నారాయణ గారికే ఈసారి వేసేది. అవునమ్మా పోయినసారి ఏంటి చెప్తున్నాం కదమ్మా, పోయినసారి మేము వైసీపీకే వేసాము. అవునా, మరి ఎందుకు? సారు చాలా అభివృద్ధి చేశారు కాబట్టి మేము నారాయణ గారికే వేస్తాం. మరి నారాయణ గారు అభివృద్ధి చేశారు అనేది మీరే చెప్తున్నారు, మరి పోయినసారి మీరు మళ్ళీ వైసీపీకి వేశారని మీరే చెప్తున్నారు, ఈసారి వేస్తామంటున్నారు అని అంటే, అవునమ్మా ఏదో ఒక్క ఛాన్స్, సారు అభివృద్ధి చేశారు అనేది మాకు కళ్ళ ముందే ఉంది, ఇంటి ముందు రోడ్డు ఉంది, డ్రైనేజీలు ఉన్నాయి, ప్రత్యేకించి ప్రతి మనిషికి మినరల్ వాటరు, ప్రతి మనిషికి కావాల్సిన మినిమం అని ప్రతి ఇంటికి బ్లూ లైన్ లాగి ఉంది, సంగం బ్యారేజ్ నుంచి నీళ్ళు తీసుకొస్తా ప్రయత్నం జరుగుతోందని ఇవన్నీ తెలుసు. అయినప్పటికీ కూడాను ఒక ఛాన్స్ అంటే ఏమో ఇంకా ఏమైనా బాగా చేస్తారేమో అన్న ఉద్దేశంతో వేయటం జరిగింది. బాగా కళ్ళు తెచ్చుకున్నాయి, ఏం చేస్తారు చెప్పేటప్పుడు ఏం చెప్తున్నారు, తర్వాత జరిగింది ఏంటి అనేది మాకు కళ్ళ ముందే తెలిసింది కాబట్టి ఈసారి ఆ పొరపాటు చెయ్యము, ఈసారి ఆ పొరపాటు చెయ్యము, తప్పకుండా తెలుగుదేశానికే ఓటు వేసేది, నారాయణ గారిని గెలిపిస్తాము అని చెప్పి భరోసా ఇచ్చి పంపించటము జరిగింది. ఇంకొక మహిళతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ మహిళ అయితే ఏం చెప్పినారంటే, ఒక పెద్ద ఆమె, అమ్మ మేము నేను నా భర్త వెళ్ళాము సారు ఒక చోట భోజనాలు అవి పెట్టి, మా ఇంట్లో ఏ రకమైన వసతులు ఉన్నాయో అదే రకమైన వసతులతో ఉండేటట్టుగా, అదే రకమైన క్వాలిటీ ఉండేటట్టుగా ఈ ఇంటి నిర్మాణాలు, అపార్ట్మెంట్ నిర్మాణాలు జరిగాయి, ఎక్కువ హౌసెస్ యొక్క నిర్మాణాలు జరిగాయి, అటువంటి ఇళ్లలో మీరు ఉండబోతున్నారు అని చెప్పి మాకందరికీ మీటింగ్ పెట్టి చెప్పారు.
అనేది చాలా కష్టాలు అనుభవిస్తున్నామమ్మా అని చెప్పి చెప్పారన్నమాట. లేదమ్మా, రేపు వచ్చిన తర్వాత టీడీపీ పార్టీ అధికారంలోకి వస్తారు, నారాయణ గారు గెలుస్తారు, వచ్చిన వెంటనే మొదట చేయబోయేది ఏంటంటే ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రతి ఒక్కరికి ఇవ్వటమే మొదటి కర్తవ్యంగా పెట్టుకున్నారు, మొదటి మల్లిగా పెట్టుకున్నారు. ప్రతి ఒక్కరికి ఆ ఇల్లు ఇచ్చేస్తారు అనేసి వాళ్ళకి భరోసా ఇవ్వటం జరిగింది. వెంటనే ఆ పెద్దమ్మ వచ్చి, అమ్మా నేను ఇప్పటి వరకు ఎవరెవరికైతే నేను ఓటు వేసాను, పలానప్పుడు పలానా వాళ్ళకి వేశాను, నేను వేసిన వాళ్ళే గెలుస్తున్నారు. ఈసారి ఖచ్చితంగా వేసేది నారాయణ గారికేనమ్మా, గెలవబోయేది టీడీపీను అని చెప్పి గట్టిగా భరోసా ఇచ్చి మాకు పంపించారు. సో ఇటువంటి మచ్చుకు ఒకటి, కొంతమంది సమస్యలు, పాపము వాళ్ళ అల్లుడు చనిపోయాడు, పోస్ట్ మార్టం రిపోర్టు ఇవ్వకుండా అడ్డపడుతున్నాడు. పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే వాళ్ళకి ఆ మృతి వస్తుంది. దానికి అట్లాంటి వాటికి కూడాను చిన్న చిన్న వాటికి కక్ష సాధించుకుంటూ జరుగుతున్నాయి. ఈ రకంగా ఒక్కొక్కళ్ళ ఇంట్లో ఒక్కొక్క సమస్యలు తెలుసుకోవటము, దానిలో సొంతంగా ఇమీడియట్గా ఏం రెక్టిఫై చేసుకోగలుగుతాము, ఏవి ఎంతకాలంకి అవుతాయి, ప్రత్యేకించి ఏ రకంగా మనము పరిష్కరించుకోవాలి అనేది ఒక్కొక్కళ్ళతో మాట్లాడుకుంటూ వాళ్ళకి ఇవ్వాల్సిన భరోసా, మనము ఏ విధంగా చేయగలమనే భరోసా ఇస్తూ, తర్వాత వాళ్ళ వైపు నుంచి అష్యూరెన్స్ ఇచ్చి మాకు మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పేసి మా ఉత్సాహాన్ని రెట్టింపు చేసి అక్కడి నుంచి పంపించడం జరిగింది. దీనికి ప్రతి ఒక్క కార్యకర్తలు, మహిళా శక్తి కార్యకర్తలైతే కానివ్వండి, తర్వాత డివిజన్ ఇన్ఛార్జి కానివ్వండి, అనగి ప్రసాద్ గారు కానివ్వండి, తర్వాత ప్రతి మహిళలు వాళ్ళ యొక్క ప్రతి కార్యకర్తలు, ప్రత్యేకించి మహిళలు ప్రతి ఒక్కళ్ళు చాలా ఉత్సాహంతో ప్రతి ఇంటికి వాళ్ళ యొక్క సమస్యలు కానీ లేకుంటే వాటి యొక్క పరిష్కారాలు కానీ కనుక్కొని వాళ్ళందరూ నాకు ఉత్సాహాన్ని ఇచ్చి ముందుకు వెళ్ళేటట్టుగా తోడ్పడుతున్నారు. దీనికి ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు.